ఏప్రిల్ ఇరవై మూడు చేవేళ్ళలో జరిగిన భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప సభ నిర్వాహకులు కూడా ఊహించని విధంగా ఆ జన ఆ జన ప్రవాహం చూసి తెలంగాణ బీజేపీ నాయకులు బండి సంజయ్ ఈటెల రాజేందర్ డికే అరుణ మురళీధర్ రావు కొండా విశ్వేశ్వర్రెడ్డి కాక ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క ఆనందానికి అవధులు లేవు ఆయన ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చివలలో దీనికి వీరేంద్ర గౌడ్ దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ సహకారంతో ఈ సభని విజయవంతం చేశారు ఆయన ఆనందం పట్టలేక కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక్కసారి నువ్వు నిలబడు ఈ ప్రజలందరికీ ఒక్కసారి అభివాదం చెయ్యి అని చెప్పి ప్రత్యేకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు పిలిచి ఆయన ప్రసంగం ప్రారంభించక ముందు పైగా కొండా విశ్వేశ్వరరెడ్డికి సమీప బంధువు తాత వరుసయ్యే ఇప్పుడు మనకి రంగారెడ్డి జిల్లా కేవీ రంగారెడ్డి పేరిట రంగారెడ్డి జిల్లా అన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డి నామకరణం చేయటం జరిగింది ఆ రంగారెడ్డి కేవీ రంగారెడ్డి మాజీ ముఖ్యమంత్రి పేరు కూడా అమిత్ షా ప్రస్తావించడం జరిగింది అలాగే లింగాయత్తుల యొక్క ఆరాధ్య దైవం బసవేశ్వర ఆ లింగాయత్తుల వీరశైవుల దైవమైన బసవేశ్వరునికి దండ వేసి నమస్కరించి సభను ప్రారంభించడం జరిగింది అమిత్ షా అమిత్ షా ఒక సంచలనమైన ప్రకటన చేయటం జరిగింది చాలా ధైర్యంగా మేము అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయబడతాయి ఈ నాలుగు శాతం కూడా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించబడతాయి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారు ఎలా రద్దు చేస్తారు ఈ నాలుగు శాతం ఎలా వీలు పడుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో ఇదే నిర్ణయం అమలు చేశారు కర్ణాటకలో నాలుగు శాతము ముస్లిం రిజర్వేషన్ను రద్దు చేసి నాలుగు నుంచి వీళ్ళ రిజర్వేషన్లు పదికి పెంచారు ఇప్పటి వరకు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు పది శాతం సీట్లు ఉన్నాయి ముస్లింలు అందరూ కూడా ఆ పది శాతం సీట్లకు అర్హులే ఆర్థికంగా వెనుకబడిన ఆ పది శాతం కోటాలో నాలుగేంటి వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడి ప్రతిభ ఉంటే ఏడు ఎనిమిది శాతం కూడా తెచ్చుకునే అర్హత ఉంది కనుక ఇది ముస్లింలకు వ్యతిరేక నిర్ణయము కాదు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ శాతం పెరుగుతుంది మరోపక్క ముస్లింలు కూడా ఉపయోగపడే ఈ ప్రణాళికే ఇది అవగానే కారు స్టీరింగ్ ఈ ఎన్నికల గుర్తయిన బీఆర్ఎస్ ఎన్నికల గుర్తైన కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉన్నది ఆ కారు స్టీరింగ్ ఓవైసీ కప్ప చెప్పాడు కేసీఆర్ కేసీఆర్ కారులో వెనక సీట్లో కూర్చుని డ్రైవింగు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఓవైసీ యొక్క అదుపాజ్ఞలలో నిర్వహించబడతా ఉన్నది అని చెబుతూ తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు రాలేదు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వస్తే తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం నిజాం పాలకుల నుంచి విముక్తి లభించింది ఎప్పుడు అంటే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే పదమూడు నెలల తరువాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము సెప్టెంబర్ పదిహేడున జరిగింది కనుక అది స్వాతంత్ర దినోత్సవం దాన్ని ఎందుకు నిర్వహించడం లేదు ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని అమిత్ షా ప్రశ్నించాడు ఓవైసీకి నచ్చని వ్యవహారము నిజాం పాలకుల గురించి ప్రస్తావన వస్తుంది కనుక తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ సెప్టెంబర్ పదిహేడుని ఆవిర్భావ దినోత్సవంగా స్వాతంత్ర దినోత్సవంగా వేడుకలు జరపటం లేదు అమిత్ షా ప్రకటించేశారు బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ప్రభుత్వ లాంఛనాలతో స్వాతంత్ర దినోత్సవము విమో విమోచన దినోత్సవము విలీన దినోత్సవము ఆవిర్భావ దినోత్సవం ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా సెప్టెంబర్ పదిహేడు గుర్తుండేలా ఆ రాష్ట్రం ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజుని ఘనంగా వేడుకలు భారతీయ జనతా పార్టీ వచ్చే సంవత్సరం మేమే అధికారంలోకి వస్తున్నాం ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడున భారతీయ పతాకాన్ని పెరేడ్ గ్రౌండ్లో ఎగరవేయబోతున్నామని చెప్పి అమిత్ షా ప్రకటించడం జరిగింది పూర్తిగా ఓవైసీ ఎంఐఎం పార్టీ రాష్ట్రం వాళ్ళు కోరిన విధంగా ప్రణాళికలు వాళ్ళు కోరిన విధంగా అన్ని కూడా ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయని అమిత్ షా ఆరోపించడం జరిగింది టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అని మార్చారు తెలంగాణ పార్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో అధికారం కోల్పోతే ఇక్కడే మీకేమీ లేదు మీ పని అయిపోయింది మీరు దేశం అంతా తిరిగి మీరేం చేస్తారు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడునా ఈయన పని ఇక్కడ అయిపోయింది కేసీఆర్ పని అయిపోయిందని చెప్పాడు అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ తిరుగుతున్నాడు అని చెప్పి ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ మేలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా గెలుపు ఉండబోతున్నాడు అని చెప్తూ మోదీ గెలుపు అనే సినిమా ఇరవై ఇరవై నాలుగులో మోదీ మూడవసారి గెలుపు అనే సినిమా విడుదలవుతుంది దానికి ట్రైలర్ మేము డిసెంబర్ ఇరవై మూడులో ఆ ట్రైలర్లో ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు అనేది మోదీ గెలుపు మూడవసారి గెలుపు అనే సినిమాలో ఇది ట్రైలర్ అని ట్రైలర్ విడుదల చేస్తున్నాం టీజర్ విడుదల చేస్తున్నాం అని చెప్పి ఆయన అభివర్ణించడం జరిగింది కేసీఆర్ ఏకంగా ఆకాశానికి నుచ్చెన వేసే విధంగా ఉటికెగరలైన స్వర్గానికి ఎగిరిందన్న విధంగా ఈయన ఏదో పిఎం కుర్చీ ఖాళీగా ఉన్నట్టు ఏకంగా ప్రధానమంత్రి కుర్చీకే ఆయన పెట్టాడు ప్రధానమంత్రి కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు మూడవసారి కూడా ప్రధానమంత్రిగా మోదీ ఇట్టి పరిస్థితిలో గెలుస్తాడని చెప్పి అమిత్ షా మరొకసారి ఆయన గుర్తు చేయడం జరిగింది ఈ సందర్భంగా జైలు బండి సంజయ్ కుమార్ని జైల్లో పెట్టారు ఆయన నిరుద్యోగ యువత కోసం పోరాటం చేసే భాగంగా జైలుకెళ్ళాడు దేవత ఇరవై నాలుగు గంటల్లోనే ఆయనకు బెయిల్ లభించింది భారతదేశం నుండి అన్ని రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ విభాగాలు కేంద్ర నాయకత్వం కూడా బండి సంజయ్ లాంటి నాయకుల వెనక ఉండి వాళ్ళకి నైతికంగా మద్దతిస్తాం బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పిరికి పందలు కాదు లాఠీలకు తూటాలకు జైళ్లకు బెయిళ్లకు భయపడి వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి వెనకడుగు వేరు అటువంటి పోరాట స్ఫూర్తి కలిగిన బండి సంజయ్ ఆధ్వర్యంలో యావత్ భారతదేశంలో త్యాగాలకు ప్రతీక ఈ బీజేపీ కార్యకర్తలు అని చెప్పి బీజేపీ కార్యకర్తలని ఆకాశానికి ఎక్కించాడు ఇది బీజేపీ కార్యకర్తల్లో తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో కూడా వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని పోరాట పటిమణి పెంచింది అంటానికి ఏమాత్రం సందేహం లేదు ఇంకా ఈటెల రాజేందర్ ప్రస్తావం తీసుకొచ్చి ఈటల రాజేందర్ అంటే కేసీఆర్కి భయం ఆయన లేచి నిలబడి శాసనసభలో ప్రసంగము ప్రారంభించగానే వెంటనే సస్పెండ్ చేశాడు కేసీఆర్ ఈటల రాజేందర్ మాట వింటేనే నీకు వణుకు పుడుతుంది నువ్వేమో నాయకుడు ఏదైనా మా ఈటల రాజేందర్ హీరో అనే విధంగా అమిత్ షా అభివర్ణించడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల గురించి పెద్ద పట్టిక జాబితా ఆయన చదవటం జరిగింది ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా రూపాన గ్రాంటుల రూపాన పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ తరఫున సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్లు ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు బదిలీ చేస్తున్నామని చెప్పాడు ఇంకా నాబార్డు బ్యాంకు నుంచి గ్రామీణాభివృద్ధి కోసం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి పదహారు వేల కోట్లు మేము ఇచ్చామని చెప్పారు అలాగే జాతీయ రహదారుల నిర్మాణానికి ఇప్పటి వరకు లక్ష కోట్లు ఖర్చు పెట్టామన్నారు రైల్వే ప్రాజెక్టులకు ముప్పై ఒక్క వేల కోట్లు కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ముప్పై ఒక్క వేల కోట్లు కేటాయించామని చెప్పారు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు నాలుగు లేళ్ళ జాతీయ రహదారి నిర్మాణం త్వరలో వాస్తవ రూపం దాల్చుతుందని చెప్పాడు కాంగ్రెస్ జమానాలో మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మళ్ళీ పూర్తిగా కొత్త ఫ్యాక్టరీని నిర్మించి అదే రామగుండంలో ఆరు వేల రెండు వందల కోట్ల నిధులతో ఈరోజు రామగుండం ఎరువులు ఉత్పత్తి చేస్తుంటే ఆ ఎరువుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రైతులకు ఎంతో మేలు ఉందని ఆయన చెప్పటం జరిగింది ఇక ఉద్యోగాల గురించి మాట్లాడారు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు రెండు వేల పద్నాలుగు నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయి వాటిని నింపలేదు నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశాడన్నాడు ఇక ఆఖరికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు లక్షల ఉద్యోగాలుంటే కేవలం ఎనభై వేలు మాత్రమే ప్రకటించి ఆ పరీక్షల నిర్వహణలో పూర్తి వైఫల్యం చెందింది తెలంగాణ ప్రభుత్వం పేపర్ లీక్లు దానిపై అమిత్ షా కూడా న్యాయ విచారణ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఈ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపి దోషులను జైళ్ళకు పంపడానికి ఏమాత్రం వెనుకంజ వేయము అని చెప్పి మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు అమిత్ షా ఆయన కర్ణాటక రాష్ట్రంలో ప్రచారం చేసి అనేక సభల్లో మాట్లాడి గొంతు బొంగురు పోయి ఆయన తగ్గొస్తున్న ఆ జన సందోహాన్ని ఆ సభకు విచ్చేసిన కార్యకర్తలను ఆ జెండాల సంబరాన్ని చూసి ఆయన ఆనందోత్సవాలతో మరి ఆయనకి గొంతు సహకరించకపోయినా కూడా ఆయన ప్రసంగాన్ని పూర్తి చేసి తెలంగాణ భారతీయ జనతా పార్టీ శ్రేణులలో స్ఫూర్తిని నింపటం ఆ వాళ్ళని ప్రేరేపించడం జరిగింది ఇది మొట్టమొదటిది పార్లమెంట్ ప్రవాస్ సభ పార్లమెంట్ ప్రవాస యోజన కింద ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క కేంద్ర మంత్రి వచ్చి ఇలాంటి సమావేశాలు పెడతారు ఇది మొదటి సభ అమిత్ షాతో ప్రారంభమైంది నుండి మంత్రులు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా మిగతా పదహారు నియోజకవర్గాల్లో కూడా పార్లమెంటు ప్రవాస యోజననే కార్యక్రమం కింద ఇలాంటి మహాసభలు పెట్టి ఉత్సాహాన్ని నింపి తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే వ్యూహంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ ఉంది ఈ చేవెళ్ళ విజయ సంకల్ప సభ చక్కటి ఊపునిచ్చింది మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ఆపరేషన్ ఆకర్ష ద్వారా కమలంగూటికి చేరే అవకాశాలు త్వరలో ఉన్నాయి పొంగులేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు లాంటి నాయకులు త్వరలో ముహూర్తము నిర్ణయించుకుని భారతీయ జనతా పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు